ఈ రోజు మహిళా దినోత్సవం అట. ఏం మహిళా దినోత్సవమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ అభినందన పరంపరలు. ఆడదాన్ని ఆకాశానికి ఎత్తి పొగుడుతూ ఎంతో ఉన్నతమైనది అది ఇదిని చెప్తూ ఎంతోమంది ఎన్నో రకాల వ్యాఖ్యానాలు, కవితలు, పోస్టులు పెడుతున్నారు. కానీ ఈ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం మనం? అస్సలు జరుపుకోవడానికి మనకున్న అర్హతలు ఏంటి? పురాణ కాలం నుంచి, వేదాల కాలం నుంచి స్త్రీనే తప్పు పడుతున్నారు. జరిగిన ప్రతి ఉదంతానికి స్త్రీనే తప్పుగా తీసుకుంటున్నారు. పురాణ పురుషుల కాలంలో అంటే మన మహర్షులున్న కాలంలో, వ్యాస మహర్షి, వేద మహర్షి, గౌతమ మహర్షి, ఇలా ఎంతోమంది మహర్షులు ఉన్నారు కదా, ఆ మహర్షులున్న కాలంలోనే ఆడదాని అభివృద్ధికి అడ్డుకట్ట పడింది, స్త్రీ స్వేచ్ఛ అనేది లేదు, స్త్రీ అవమానానికి గురైందనే దానికి ఒక ఉదాహరణ అహల్య ఉదంతం. తనకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. తనకి తెలియనే తెలియదు ఆ తప్పు జరిగింది అని. తన ప్రమేయం లేకుండా, తనకి తెలియకుండా జరిగిన తప్పుకి కూడా ఆమెను బాధ్యురాలని చేసి శాపానికి గురి చేశాడు మన గౌతమ మహర్షి. అలాగే కురుక్షేత్ర యుద్ధానికి కారణం స్త్రీ నవ్వు అన్నారు. ఎక్కడ నవ్వింది ఆ స్త్రీ? నవ్వలేదు అస్సలు. కానీ కురుక్షేత్ర యుద్ధానికి కారణం ఏంటంటే దుర్యోధనుడిని దురహంకారము, పురుషాధిక్యత, రాజ్యకాంక్ష, విపరీతమైన రాజ్యకాంక్ష, రాజ్యం మొత్తం తనకే రావాలి అని, పాండుపుత్రులైన తమ్ముళ్ళ మీద, అన్నదమ్ముల మీద అసూయ, ద్వేషం, హద్దులు దాటిన ఈర్షాద్వేషాలు, దానికి తోడు గుడ్డివాడైన తండ్రి ధృతరాష్ట్రుడి పూర్తి సహాయ సహకారాలు, కళ్ళుండి కూడా అంధులైన అతిరత మహారథుల అసమర్థత కురుక్షేత్ర యుద్ధానికి కారణం. కానీ స్త్రీని కారణంగా నిలబెట్టారు అక్కడ. ఎంత తప్పోది. అలాగే రామాయణ కాలంలోకి వస్తే, రాముడు రాజ్యాన్ని పరిపాలించిన యుగంలోకి వస్తే, రావణాసుర వధకి మళ్ళీ ఇక్కడ సీతను పాయింట్అవుట్ చేశారు. ఆమె కన్నీళ్లు, ఆమెకు జరిగిన అవమానం అని స్త్రీని అడ్డుగా నిలబెట్టారు. కానీ ఇక్కడ రావణాసురుడి మితిమీరిన స్త్రీ వ్యామోహాన్ని ఎవరూ గుర్తించలేదు. దానికి కారణం రామరావణ యుద్ధానికి కారణం, రావణ సంహారానికి కారణం కేవలం రావణాసురుని స్త్రీ వ్యామోహం, పట్టుదల, ముండి పట్టుదల, నా మాట నెగ్గాలనే పట్టుదల, అది ఒప్పుకోరెవ్వరు. దానికి సీతనే కారణంగా నిలబెట్టారు. చూడండి, యుగాల కిందట, కొన్ని వేల వేల సంవత్సరాల కిందటే స్త్రీని అణిచివేశారు. ఆమె ఎంత పెద్ద కుటుంబీకరాలైనా కానీ, ఎంత గౌరవ మర్యాదలున్నా కానీ, ఎంత ఇది చేసినా కానీ, అలాంటి మనకి మహిళా దినోత్సవం జరుపుకునే అవసరం ఏముంది? ఎక్కడుంది? తరాలు మారుతూ, యుగాలు మారుతూ కొందరు మహాపురుషులు, వీరేశలింగం, గురుజాడప్పారావు ఇలాంటి సంఘ సంస్కర్తల కారణంగా ఆడదానికి ధైర్యము, స్థైర్యము వచ్చింది. చదువుకోవాలని ఆమె కోరిక నెరవేరింది. చదువుకుంటూ ఒక పక్క ఉద్యోగము చేస్తూ సంసారాన్ని సరిదిద్దుకుంటూ ఎంతో ఓపికగా ఉంటుంది. స్త్రీలోని ఆ సామర్థ్యాన్ని సహించలేని పురుషుడు అడుగడుగున స్త్రీని అణగదొక్కుతూ, మాటలంటూ, హింసిస్తూ, బాధకి గురి చేస్తూనే ఉన్నాడు. అటువంటప్పుడు మనకి మహిళా దినోత్సవాలు ఎందుకు? ఒక్కరోజు కోసము, సంవత్సరానికి ఒక్కరోజు. దినము అంటే మనకి బాగా అర్థం తెలిసే ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. దినము అని దేన్నంటాం మనం? చనిపోయిన వాళ్ళని ప్రతి సంవత్సరము స్మరించుకునే ఆ ఒక్కరోజుని దినము అంటారు. మనకు బతికుండగానే ఇట్లా అభినందనల పేరుతో దినం పెడుతున్నారు. అసలు ప్రతిరోజు స్త్రీకి ఒక దినమే? ఆమెను బతకనిచ్చింది ఎప్పుడు? ఒక ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు, ఒక ఆఫీసులో, ఒక సంస్థలో కావచ్చు, ఇంట్లో ఒక గృహిణిగా కావచ్చు, ఎక్కడైనా స్త్రీకి తన వ్యక్తిత్వాన్ని ఉపయోగించి, తన తెలివితేటలను ఉపయోగించి, తనదైన పరిధిలో సంస్థ యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, లేదా ఇటు ఇంట్లో తన కుటుంబ సభ్యుల కోసం, తన కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం కావచ్చు, స్వతంత్రించి ఒక్కతే ఒక్క నిర్ణయం తీసుకునే స్వాతంత్రం ఈ రోజు వరకు ఏ స్త్రీకి ఇవ్వలేదు. చెప్తున్నారు స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చాం, స్వాతంత్రం ఇచ్చాం, అన్నీ చేశామని, కానీ ఎక్కడిచ్చారు? ఆమె ఏ పని చేస్తున్నా
అనుమతి కావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా అనుమతి కావాలి, ఏం చెయ్యాలన్నా అనుమతి కావాలి. సంస్థ పనిచేసే సంస్థలో మాట వదిలేయండి. తన కుటుంబంలో తన కుటుంబ శ్రేయస్సు కోసం తెగించి ఒక్కతే నిర్ణయం తీసుకునే అధికారం ఏ పురుషుడు ఏ స్త్రీకి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇంకా ఈ మహిళా దినోత్సవాలు ఎందుకు మనకి? ఎంత గారాబంగా పెంచుకున్న తల్లిదండ్రులైనా సరే పిల్లకి చదువు ఒక స్టేజ్ వచ్చేసరికి అబ్బా ఈమె కంటే ఈమె ఎంత పెద్ద చదువులు చదివితే ఈమె కంటే పెద్దగా పెద్ద చదువులు చదివిన వాడిని తీసుకురాలేమేమో, అట్లీస్ట్ కనీసం సమంగా చదివిన వాడిని ఆమెతో సమంగా చదివిన వాడినైనా తీసుకురాలేమేమో అనే భయానికి భయపడి చదువుకోవాలని ఆ పిల్ల కోరికని నోరు నొక్కేసి తొక్కేసి పెళ్లి చేసి పంపించేస్తున్నారు. అమ్మాయి కొంచెం ఎదిరించి మాట్లాడింది అనుకో, నేను చదువుకుని తీరుతాను తర్వాత చేసుకుంటాను అంటే, ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంటే మాకు చాలా భారంగా ఉంటుంది గుండెల మీద కుంపటి, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తను ఒప్పించుకుని నువ్వు చదువుకుంటావో ఉద్యోగం చేసుకుంటావో నీ ఇష్టమని పరా ఇంటికి తోలేస్తున్నారు పిల్లని. ఎందుకు ఇంత వివక్షత ఉన్న ఇప్పుడు ఈ సమయంలో మనకి మహిళా దినోత్సవాలు ఎందుకు అనేది నా ధర్మ సందేహం. అంత చిక్కని ప్రశ్న ఇది నాకు. ఎన్ని రంగాలలో ఎన్నెన్ని రంగాలలో స్త్రీ ఎంత అభివృద్ధి సాధించింది? ఒక్క మాటలో చెప్పాలంటే మగవాడికి తీసిపోవడం కాదు, మగవాడితో సమానంగా కాదు, మగవాడి కంటే ఎక్కువే సాధించింది స్త్రీ అన్ని రంగాల్లో కూడా. అయినా సరే ఆమెను తేనికోవడానికి తప్పుపడుతూ ఆమెను నొక్కి పెట్టడానికే చూస్తుంది సమాజం. ఇంకా మామూలు సామాన్య విషయాలకు వస్తే 6 నెలల పసికందు అని కూడా చూడకుండా తన లైంగిక వార్చన తీర్చుకున్న పురుషాధిక్య ప్రపంచం, అటువంటి దుర్మార్గుణ్ణి తల్లి సమర్థించింది, నా కొడుకు తప్పేమీ లేదు వాడు మానసిక రోగి అంటూ. మనిషినే కాదు జంతువుని కూడా వదిలిపెట్టలేదు మృగమైన మగవాడు. నిన్న మొన్నటి వార్త ఇది, నాకు తెలిసి 10 రోజుల కిందటి వార్త. వీధి కుక్కని స్త్రీలింగమైన కారణంగా ఒక కామాంధుడు 3 రోజులు లైంగిక హింసకు గురి చేశాడు నోరు లేని ఒక జీవిని. ఇంకా స్త్రీకి గౌరవము విలువ ఎక్కడుంది మన సమాజంలో? ఇంత హీనంగా చూస్తున్నప్పుడు, ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా ఆడదానికి మహిళా దినోత్సవాలు ఎందుకు? కానీ ఒక విధంగా ఈ దినోత్సవం నిజమే కరెక్టే, రోజు రోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆడదానికి దినమే జరుగుతోంది కదా. ఎక్కడ అడుగడుగున ఒక విధంగా ఆలోచిస్తే సంవత్సరానికి ఒకసారి మహిళా దినోత్సవం నిజమే అనిపిస్తుంది. ఇది వెటకారం కాదు, ఆలోచించండి మీరు ఒక్కసారి ఎవరైనా సరే, ఎందుకు ఈ మహిళా దినోత్సవాలు? సరే అందరూ చెడ్డవాళ్ళు లేరు మగవాళ్ళు, ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్పడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా బాధపడతారు మంచివాళ్ళు అనేవాళ్ళు. అలాగే ఆడవాళ్ళలో కూడా అందరూ చెడ్డవాళ్ళు అనేవాళ్ళు లేరు, మంచివాళ్ళు ఉన్నారు. ఎంత చదువుకున్నా ఎంత ఉన్నతోద్యోగంలో ఉన్నా ఒక గృహిణిగా తన భర్తకి తలవంచే ఉంటుంది, తన బాధను ఎవరికీ చెప్పుకోదు బయట, ఎందుకంటే పరువు ప్రతిష్ట అభిమానం ఇలాంటివన్నీ ఉంటాయి. ఆడవాళ్ళు చాలామంది తలవగ్గి సంసారాని కోసము పిల్లల కోసము మౌనంగా భరిస్తున్న వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. అలాగే మగవాళ్లలో కూడా సంసారం కోసం కావచ్చు పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు కారణం ఏదైనా కానీ ఆడది తనకిచ్చిన స్వేచ్ఛని స్వాతంత్ర్యాన్ని వాక్ స్వాతంత్ర్యం కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏదైనా సరే దుర్వినియోగం చేస్తోంది చాలా చోట్ల స్త్రీ. అలాంటి స్త్రీని మగవాడు ఆడదానిగా మారి ఆడదానికి ఉన్న ఓపిక తెచ్చుకొని భరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? సంసారం బరువు బాధ్యతలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేదా జీవితం అంతా అయిపోయి బాధ్యతలన్నీ తీర్చుకున్న తర్వాత కూడా బయటికి వచ్చే స్వాతంత్రం మగవాడికి ఎప్పుడూ ఉంది కానీ రాడు బయటికి, ఎందుకంటే ఒక కృతజ్ఞతకు లోపడి ఉన్నాడు. నేను పెళ్లి చేసుకుని నాతో ఇన్నేళ్ళు కష్టమో సుఖమో బాధో సంతోషమో ఏదైనా కానీ నాతో ఇన్నేళ్ళు నా జీవన సహచరి నాతో ప్రయాణం చేసింది కాబట్టి ఈ వయసులో వయసుడిగిన ఈ జీవితంలో ఈ వయసులో ఆమెను వదిలేసిపోవడం భావ్యం కాదని మంచి మనసుతో ఉన్న మగవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, ఆడదాని అణచివేతకు కారణమైన మగవాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడాను. అలాగే ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కూడా కారు, ఇది గుర్తుంచుకోండి మీరు. కానీ ఈ మహిళా దినోత్సవాలు జరపడానికి పూర్తి అర్హత ఏ ఆడదానికి ఇచ్చారు మీరు? ఇవ్వలేదు కదా. ఇలాంటి ఏ అర్హతలు లేనప్పుడు
ఈ మహిళా దినోత్సవాలు ఎందుకు మనకు, జరుపుకుని ఏం ఉపయోగము అని నా బాధ ఆవేదన.